నాన్నాళ్ళు సమయం అలా గడిచిపోయింది, మొత్తానికి ఇన్నాళ్లకైనా సినిమా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటున్నారు. ఇంతకీ ఈ మాటలు ఎవరంటున్నారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబులలోకి వెళ్ళిపోతే మనం మాట్లాడుకోవాల్సింది 6 ఏళ్ల క్రితం విడుదల కావాల్సినటువంటి ధ్రువ నక్షత్రం. ఇప్పుడు రిలీజ్ కావటంపై ఒక నెటిజన్ పెట్టినటువంటి పోస్టుకు ఆ సినిమా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మెనన్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. నేను కాలేజ్లో సెకండ్ ఇయర్ చదివేటువంటి రోజుల్లో ధ్రువ నక్షత్రం సినిమా గురించి ప్రకటించారు. ప్రస్తుతం నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, 3 ఏళ్ల అనుభవం కూడా గడించాను, ఇన్నేళ్లలో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు అన్నట్టుగా అడిగితే తనని ట్యాగ్ చేయకపోయినా గౌతమ్ మెనన్ గారు దీనికి రియాక్ట్ అవుతూ, వృత్తిపరంగా నేను ఎంతో నేర్చుకున్నాను, ఇన్నేళ్లలో నేను దర్శకత్వం వహించినటువంటి 3 సినిమాలు, 4 ఆంథాలజీ వెబ్ సిరీస్, 5 మ్యూజిక్ వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి, మరొకటి రెడీగా ఉంది. సెలబ్రిటీ ఇంత పాజిటివ్గా రిప్లై ఇవ్వటం చూడలేదు అంటూ మరికొంతమంది నెటిజన్ దీనికి సంబంధించి కమెంట్స్ పెడుతున్నారు. మరోవైపు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ధ్రువ నక్షత్రం సినిమా ట్రైలర్ బాగుంది అని చెప్పిన వారికి గౌతమ్ గారు థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది. తమిళ నటుడు విక్రమ్ గారు హీరోగా రూపొందించబడినటువంటి సినిమా, స్పై యాక్షన్ థ్రిల్లర్గా రెడీ అయినటువంటి సినిమా 2017లో రిలీజ్ కావాలి, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కొన్ని రోజుల క్రితమే సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. దాదాపు 2 గంటల 25 నిమిషాలు నిడివినటువంటి సినిమా, యుఏ సర్టిఫికెట్ని కూడా సెన్సార్ బోర్డు వారు సినిమా టీమ్కి జారీ చేయడం జరిగింది. రితు వర్మ, సిమ్రన్, ఐశ్వర్య, రాజేష్ అండ్ రాధిక, మిగతా ముఖ్యమైన వారందరూ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రని పోషిస్తూ ఉన్నారు. నవంబర్ 24th మనం ధ్రువ నక్షత్రంని చూసేయచ్చు.